మహిళలకు శుభవార్త. అన్ని రకాల నూనెలు, పిండ్లు మీ ఇంట్లోనే మీరే సులభంగా తయారు చేసుకోవచ్చు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సంఖ్యా విశారద, సంఖ్యారత్న, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత, ప్రముఖ న్యూమరాలజిస్ట్ నెహ్రూ గారి కుమారుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వాటికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా సరే మీ పేరులో చిన్న మార్పు ద్వారా పరిష్కారం చూపిస్తారు. నమస్కారం సార్. నమస్తే నాన్న. ఈరోజు నేను మీకు నంబర్ 8, 1726లో పుట్టిన వాళ్ళ గురించి, వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఆ నంబర్ ప్రభావం ఎలా ఉంటుందో చెప్తాను. మామూలుగా చాలామంది 8, 1726 అంటేనే భయపడుతుంటారు. సో 8ని శని కాబట్టి ఆ నంబర్లో పుట్టినోళ్ళు కష్టాలు ఎక్కువ ఉంటాయని అనుకుంటుంటారు. అది చాలా రాంగ్ అండి. ఇక్కడ ఏమంటే 8, 17, 26న పుట్టిన వాళ్ళ పేర్లు కానీ చక్కగా పెట్టుకుంటే వాళ్ళ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. చేయాల్సింది వాళ్ళు ఏమంటే ఈ పేర్ని బ్రేక్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 8న పుట్టిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎవరు రాజా అనరు లేదు, శేఖర్ అనరు లేదు, ఉత్తర రెడ్డి అనరు లేదు. సో ఈ 99% జనము వైఎస్ రాజశేఖర రెడ్డిని అన్నారు. సో 8న పుట్టిన వాళ్ళు పేరు కట్ కాకుండా ఉంటే టాప్. హీరో రవితేజ కూడా 26 జనవరి. ఎవరు రవి అనట్లేదు, తేజ అనట్లేదు. సో 17న పుట్టిన నరేంద్ర మోడీ, ఈవెన్ మోహన్ లాల్ 17న పుట్టారు. సో 17 లిస్ట్ తీసుకుంటే ఎంజి రామచంద్రన్ 17 జనవరి. మనం ఎవరు ఆయన రాము అని, రామ అని, చందు అని, చంద్రన్ అని పిలవట్లేదు. ఎవరి పేరైతే కట్ అవుతుందో, రజనీకాంత్ బాగుంటే రజనీ కట్ అయింది పవర్. ఈ 17th కానీ 26 చూసుకుంటే 26 సెప్టెంబర్ మన్మోహన్ సింగ్. మనం ఎవరు ఆయన సింగ్ అనట్లేదు, మన్ అనట్లేదు, మోహన్ అనట్లేదు. 26 సెప్టెంబర్. 17 సెప్టెంబర్ నరేంద్ర మోడీ. మన ఎవరు నరేంద్ర అనట్లేదు, నరు అనట్లేదు, నరి కట్ కావట్లే. నరేంద్ర మోడీలో 41 నంబర్, శాశ్వత పేరు కీర్తి. మన్మోహన్ సింగ్ పేరులో నంబర్ 49, 13 లెటర్స్, 49 చాలా మంచి నంబర్స్. ఆయన డేట్ ఆఫ్ బర్త్కి 13 లెటర్స్ కరెక్ట్. సో నా పేరులో కూడా 13 లెటర్స్. చాలామంది పేరెంట్స్ ఏమంటే ఆ 8, 17, 20 చూస్తేనే సగం మాకు బాధగా ఉంది, శనిలో పుట్టాడు అని అనుకుంటుంటారు. 8, 17, 20 పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది, పెద్ద ఆలోచనలు ఉంటాయి. వీళ్ళ కళని వాళ్ళు నిజం చేసుకుంటారు. సో 17/1 ఎంజీఆర్, 17/02 కేసీఆర్. ఆయన కూడా మొండోడే, పట్టుదలు ఉన్నాయనే. 17/03 అశ్రియన్ అనాదురై. ఈయన కూడా చెన్నైకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 17/04 మా నాన్నగారు నెహ్రూ గారు. సో మోహన్ లాల్ కూడా 17 పుట్టారు. ఈ 17 నంబర్స్ స్ట్రాంగ్ నంబర్స్ అండి. మదర్ తెరిసా 26న పుట్టారు. సో ఈ మనము ఈ డేట్ ఆఫ్ బర్త్లను పెట్టుకొని పేర్లు అడ్జస్ట్ చేసుకోవాలి. కాలింగ్ నేమ్ ఎలా ఉండాలి, ఎంత బాగుండాలి అనేది క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మనకు నాన్నగారు రీసెర్చ్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 8న పుట్టారు, పేర్లో 14 లెటర్స్ ఉండాలా, 7 లెటర్స్ ఉండాలా, మంత్ అయితే ఎన్ని లెటర్స్ ఉండాలి, ఇయర్ ఎన్ని లెటర్ అని క్లియర్ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. చాలామంది అలా ఫాలో కారు. సెకండ్లీ ఏమంటే మనం రాంగ్ నంబర్స్ నిక్ నేమ్స్ వల్ల వచ్చేస్తున్నాయి. సో మనం చూసుకుంటే పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా ముద్దు పేర్లు లేవు. 17 పుట్టడం ఒక అదృష్టం, 26 పుట్టడం ఒక అదృష్టం. ఈవెన్ హీరో యష్ కేజీఎఫ్ సినిమాతో పెద్ద స్టార్ అయిపోయాడు. ఆయన కూడా 17 పుట్టాడు. సో మన నంబర్స్ బాగుంటే లైఫ్ అంతా పండగలా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది అనేది చూసుకొని దానికి మ్యాచింగ్గా పేరు పెట్టుకోగలిగితే లైఫ్ అంతా కూడా పండగలా ఉంటుంది. చాలామంది చేయని మిస్టేక్ ఏమంటే పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటున్నారు. లాస్ట్కి నేను ఒకనే వచ్చారు, ఆయన పేరు శ్రీ వెంకట సత్యనారాయణ రావు. ఎలా పిలుస్తారంటే అందరూ రావు రావు అని పిలుస్తున్నారు ఆయన్ని. ఈ రావు అనే పేరులో మళ్ళీ 16వ నంబర్ ఉంది. 16 అంటే మళ్ళీ కూలిపోవడం. కొన్ని పేర్లు ఉంటాయి జస్ట్ రెడ్డి, నాయుడు అంటున్నారు. అలా పిలవకూడదు. అది సుబ్బారెడ్డ, నాగిరెడ్డ, రాజారెడ్డ కంప్లీట్ ఉండాలి. సో ఒల్లి రెడ్డి, ఒల్లి నాయుడు, ఒల్లి గౌడ్, ఒల్లి నాయక్ ఇలా పిలవకూడదు. పేరుతో పాటు కలిసినప్పుడు అది అమృతం అయిపోతుంది. ఉత్త నిక్ నేమ్స్ పిలవడం వల్ల నెగిటివ్ ఎక్కువ అయిపోతుంది. నేమ్స్ బ్రేక్ కాకూడదు. సో 8న పుట్టిన వాళ్ళకి చాలా తెలివైన వాళ్ళు. వేరే పిల్లలతో పోల్చుకుంటే ఎయిత్ పుట్టో తొందరగా గ్రాస్ప్ చేస్తారు. జ్ఞాపక శక్తి ఎక్కువ, తెలివి ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. ఇక్కడ మెయిన్ పేరు కానీ రాంగ్ పడిపోతే లైఫ్లో కష్టాలు ఎక్కువ ఉంటాయి. మామూలుగా అందరూ 8-7 భయపడేది కారణం ఏమంటే వాళ్ళు చాలామంది కష్టపడే వాళ్ళని చూసి ఇలా అనుకుంటున్నారు. ఇప్పుడు రిలయన్స్ చూడండి 8 లెటర్స్లో ఉంది. మన ఇండియాలోనే #1 కంపెనీ రిలయన్స్ కంపెనీ. రిలయన్స్లో 8 లెటర్స్. #1 బిర్యానీ హోటల్ హైదరాబాద్ పారాడైస్ 8 లెటర్స్. ఇప్పుడు మన మన హీరోయిన్స్ చూసుకుంటే టాప్ హీరోయిన్, మంచి యాక్ట్రెస్, మంచి మనసున్న హీరోయిన్ అంటే సమంత, 8 లెటర్స్. సో ఎన్నో ఫౌండేషన్స్లో చిన్నపిల్లలకి ఎంతో సేవ చేస్తూ ఉంది ఆ పాప. ఒక గొప్పింటి కోడలు అయ్యింది. సమంత పేరులో 8 లెటర్స్కి 23 నెంబర్. సో మనం 8 లెటర్స్ ఉన్నా 8 నెంబర్ ఉన్నా కొంతమందికి 8 నెంబర్ లక్కీ ఉంటుంది. చాలామంది 8 ఎక్కడ వద్దనుకుంటుంటారు. 17 నెంబర్ అమెరికా నెంబర్ అండి. AMERICA అమెరికాలో 17 నెంబర్ ఉంది. సో ప్రపంచాన్ని అంతా శాసించే అమెరికా పేరు నంబర్. చార్లిన్లో 17, పైథాగరస్ 32. అదేవిధంగా 8 లెటర్స్ కపిల్ దేవ్ చాలా పెద్ద యాక్టర్ అయ్యాడు. సో 8 లెటర్స్లో ఉన్నా ఇబ్బంది లేదు, 8 నెంబర్ ఉన్నా ఇబ్బంది లేదు. పడిన వాళ్ళకి అమృతం అండి. సో రోసే గారి పేరు 35 నెంబర్, హీరో కృష్ణలో 35 నెంబర్, హీరో చిరంజీవిలో 35 నెంబర్, చార్లిన్ సిస్టమ్. సో మంచి నెంబర్స్ ఇవి. పడిన వాళ్ళకి నెంబర్ అదే పడిన వాళ్ళకి కానీ మనం 8 పెడితే వాళ్ళు చెన్లోకి వెళ్ళిపోతారు నిజంగానే. సో చాలామందికి తెలియదు ఎవరి పేర్లో ఏ నెంబర్ ఉందనేది. సో నన్ను కలిసిన వాళ్ళకి నేను కంప్లీట్. ఈవెన్ హీరో జాన్ అబ్రహాం ఉన్నాడు, 17 డిసెంబర్ పుట్టాడు. ఎవరు ఆయన జాన్ అనరు, అబ్రహాం అనరు. జాన్ అబ్రహాం నెంబర్ అద్భుతంగా ఉన్నాయి. సో పేరు కట్ చేసినప్పుడు ఆ పవర్ డైవర్ట్ అయిపోయి డౌన్ అయిపోతారు. సో చాలామంది పుట్టుకలు ఎంత బాగున్నా నేమ్ రాంగ్గా పెట్టుకోవడం వల్లనే కష్టాలకి, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం కారణం. సో దయించి మీ పేరుని ఎలా ఉందో చెక్ చేయించుకోండి. వీలైతే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో కంప్లీట్ రెమెడీ దొరుకుతుంది మీకు ఫోన్లోనే, మీకు వాట్సాప్లో పెడతాము. సో మీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ఒక 3 నెంబర్స్ ఇస్తాను. ఈ నెంబర్స్ మీరు వాట్సాప్ పెడితే ఆ నెంబర్లో మీకు రిప్లై వస్తుంది. మీ పేరులో ఏ నెంబర్ ఉంది, కరెక్షన్ అవసరమా, కరెక్షన్ అవసరం లేదా. కరెక్షన్ అవసరము అన్నప్పుడు ఏ నెంబర్స్ని చెప్తారు. సో అవసరం ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా విని మీరు పర్సనల్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఫోన్లో మీతో మాట్లాడతాను. మీ పేరు రాంగ్ అన్నీ తీసేసి మీకు షీట్ పంపించి మీతో ఫోన్లో మాట్లాడతాను. అండ్ ఒకసారి కరెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఫీజు కట్టి ఫ్యూచర్లో ఏ డౌట్స్ ఉన్నా వాట్సాప్ టచ్లో ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ డౌట్స్ ఉన్నప్పుడు మీకు ఫీజు ఉండదు. సో నంబర్స్ రాసుకోండి. వాట్సాప్ నెంబర్లు వాట్సాప్ చేయండి సార్, కాల్ చేయొద్దండి. ఈ నంబర్స్లో వాట్సాప్లో ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, నిక్ నేమ్ అండ్ సిగ్నేచర్ పెడితే చాలు. సో మొబైల్ నంబర్స్ వాట్సాప్ నెంబర్కి 9951197198, 9951197198. సెకండ్ వచ్చేసి 9966000317, 9966000317. లాస్ట్ నెంబర్ వచ్చేసి 9133789199, 9133789199. యాక్చువల్గా చాలా కష్టం ఇది. కంటిన్యూగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫోన్లో ఎవరి ఒక్కొక్క క్లయింట్కి ఈ ఉన్న టైంలో ఏమంటే డైలీ ఒక 2000 to 7000 వాట్సాప్ వచ్చినప్పుడు పేర్ల నంబర్ బాగుందా లేదా మనం చూసి చెప్పేయచ్చు. అలాంటి ఇక్కడ నుంచి ఒక ఇంటికి పోవాలి దారి అడిగినప్పుడు ఇలా నేరుగా పోవని చెప్తారు కానీ ఇన్ లెఫ్ట్లో ఇన్ రైట్ చెప్పడం కష్టం. ఈ కరెక్షన్ కూడా కావాలన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు 2 to 3 days టైం స్పెండ్ చేసి కంప్లీట్ ఆ నేమ్ని స్టడీ చేసి ఆ పేర్లో ఎన్ని లెటర్స్ ఉండాలి, ప్రజెంట్ నెంబర్లో రాంగ్ ఏంటి, కరెక్షన్ ఎలా ఉండాలి మనం డిసైడ్ చేసుకొని మీకు క్లియర్గా షీట్ పంపించడం జరుగుతుంది. లక్కీ కలర్స్, లక్కీ స్టోన్, ఏ కలర్స్ అవాయిడ్ చేయాలి, సంతకం ఎలా చేయాలి మీకు శాంపుల్ పంపిస్తాం. ఇవన్నీ మీరు ఫాలో అయ్యారంటే మీ లైఫ్ అంతా బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఏదైనప్పటికీ అదే 1 కావచ్చు, 2 కావచ్చు, 13 కావచ్చు, 14 కావచ్చు, 16 కావచ్చు. మనం 16 భయపడుతున్నారు. 16 date అంటే 16 పుట్టిన అరవింద్ కేజ్రీవాల్ ప్రజెంట్ సీఎం ఆఫ్ ఢిల్లీ. ఇంతకుముందు మన జాయింట్ ఏపీకి 16 August పుట్టిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. సో 16 అనేది భయపడాల్సిన నంబర్ లేదు. 13న పుట్టచ్చు. 13న పుట్టిన ఎంపీ కవిత గారు, ఎంపీ ఓవైసీ ఎంపీ వరుణ్ గాంధీ 13న పుట్టారు. కొన్ని వేల మంది 13న పుట్టిన వాళ్ళు దేశాన్ని ఏలేవాళ్ళు పొజిషన్లో ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు. ఈ 13న పుట్టిన వాళ్ళకి ఏమంటే డిఫెక్ట్ ఏమంటే 80% పేరు రాంగ్గా ఉంటుంది, సరిగా పడదు. ఆ 20% ఏదో బాగుంటారు వాళ్ళు. 13లో వాళ్ళకి నిజాయితీ ఎక్కువ, తెలివి ఎక్కువ, అదృష్టం యాడ్ అయిపోతుంది పేరు బాగుంటే. సో వాళ్ళకి తిరుగు లేకుండా టాప్లో ఉంటారు. అదే క్యారెక్టర్స్ 8 వాళ్ళకు ఉంటాయి 8 17 26 కి సో విల్ గన్ పేర్ గన్ మనం చక్కగా పెట్టుకుంటే దే కెన్ రూల్ దే హావ్ లాట్ ఆఫ్ మనీ అండ్ చాలా గొప్ప వాళ్ళుగా ఉంటారు మొండి వాళ్ళుగా ఉంటారు సో మీ పిల్లల పేర్లో ఏముందో తెలుసుకోవాలి నేను ఇచ్చిన నంబర్లు చేయండి ఒక్కసారి కరెక్షన్ తీసుకోండి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు గాడ్ బ్లెస్ యు అండి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పింది విన్నారు కదండి మీ పేరులో ఏదైనా సమస్య ఉంటే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ